హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. సో నేను ఇప్పుడైతే ఇంకా లెసెస్ అయితే బయటకు వచ్చాను. సో మమ్మీ ఇంకా మా అత్తమ్మ అయితే ఇంకా బయట అయితే మీటింగ్ అయితే పెడుతున్నారు అనమాట. సో మాట్లాడుతున్నారు. పాప అయితే ఇంకా లేచింది. సో లేచి అక్కడనే ఆడుకుంటుంది అనమాట. సో మా ఆయన వచ్చేసి అయితే ఇంకా పడుకుండు, నేను వచ్చేసి అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చేశానమాట. మా మమ్మీ అయితే కూర్చుంది, మా ఆయన ఇంకా డ్యూటీకి వెళ్ళలే పడుకుండు. సో మార్నింగ్ వచ్చేసి అయితే ఇవాళ షాంపూ చల్లాలన్నమాట. ముగ్గు షాంపూ చల్లాలి. సో షాంపూ చల్లాలి, ముగ్గు వేయాలి. అయ్యాలి అందరూ అయితే వేసేయాలి కింద. నేనైతే వేయాలి, ఇంకా వేయాలి. అలానే బజ్జీలు ఇడ్లీ వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే చూస్తున్నాను పాప కోసం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు అయితే తినేసి అయితే కూర్చురనమాట. సో వెళ్ళిపోదామని చెప్పేసి పాప అయితే ఇంకా వాళ్ళని అయితే రెడీగా అనిస్తలేదనమాట. సో తినేసి అయితే కూర్చురు. సో పాప అయితే తిన్న తర్వాత కూడా ఇంకా బ్రష్ అయితే పట్టుకుంది అనమాట. మా మమ్మీని తినిపించింది పాపకు. సో మా మమ్మీ అయితే వెళ్తామని చెప్తే పాపని అయితే ఇంకా ఎన్నెళ్ళిస్తలేదనమాట, రెడీగా అనిస్తలేదు. సో మా పాప వచ్చేసి ఇంకా మా మమ్మీ వాళ్ళనే కూర్చుంటుంది అనమాట. సో పొమ్మన్న పోతే లేదు. సో ఇంకా బ్రష్ అయితే చేసుకుంటుంది ఫ్రెండ్స్ పాప వచ్చేసి తిన్న తర్వాత. సో పా అయితే వెళ్ళు అని చెప్పిన ఇంకా రెడీగా అనిస్తలేదు, ఎందుకంటే మా మమ్మీ వెళ్ళిపోతుందని పాపకైతే తెలిసిపోయింది అనమాట. సో ఇంకా నువ్వు వెళ్ళని చెప్పిన మా పాప వచ్చేసి ఇంకా వెనుక ఒళ్ళు అయితే కూర్చొని జరిగి కూర్చుంటుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా గమనించండి ఎలా కూర్చుంటుందో. సో మా పాపకైతే మా మమ్మీ అయితే వెళ్ళిపోతుందని తెలిసిపోతుంది. అలానే అయితే ఇంకా మా అత్తమ్మ కూడా రెడీ అయ్యేసి కూర్చుంది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా పాప అయితే వెళ్తామని చెప్తే బాయ్ అని చెప్పింది. సో బాయ్ చెప్పిన తర్వాత మా మమ్మీ అయితే లేచిన తర్వాత ఇంకా రెడీ అవడానికి ఇంకా మొత్తం అయితే ఇంకా జుట్టు కూడా వేసుకుందామంట. సో చిన్నగా అయితే పిల్లకైతే వేసుకుంది. సో తను కూడా తిరుపతిలో అయితే గుండు గీపించుకుంది. సో 1 ఇయర్ అవుతుంది. సో అప్పటికి ఇప్పుడైతే కొంచెం సగం జుట్టు అయితే వచ్చిందనమాట. సో జుట్టు వేసుకోవడం స్టార్ట్ అయితే చేసింది. సో ఇప్పుడైతే ఇంకా బొట్టు అయితే వెతికేసి ఇంకా రెడీ అవుతుంది అనమాట. సో ఇంట్లో అయితే పాప అయితే బొట్టు అయితే ఉంచేది కదా. సో అలాగైతే బొట్టు అయితే దొరకకుండా అయితే పాప అయితే చేసింది. సో మా అత్తమ్మకి అయితే వీడియో తీయడం అయితే చాలా ఇష్టము, అందుకని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేశాను. సో ఇదేమో మా అత్తమ్మ, సో అక్కడే కొడుకు అనమాట. సో ఇప్పుడైతే నేనైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. పాప అయితే చూడండి ఫ్రెండ్స్, రెడీ అవుతున్న వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఎలా చేస్తుందో. మా మమ్మీ అయితే ఇంకా పిల్లకని అయితే తీసేసింది. సో తర్వాత తీసిన తర్వాత వచ్చేసి తన హెయిర్స్ అయితే నేనైతే చూపిస్తాను చూడండి. 1 ఇయర్కి అయితే ఇట్లయితే వచ్చిందనమాట. సో ఎగ్జాక్ట్లీగా 1 ఇయర్ అయితే అయిపోయింది. సో మా అత్తమ్మ అయితే ఇంకా ఆల్మోస్ట్గా రెడీ అయ్యి ఇంకా వీడియోని ఎలా చూస్తుందో చూడండి. సో వీడియో తీయడం అలాంటివి అయితే చాలా ఇష్టము మా మమ్మీకి, మా అత్తమ్మకి ఇద్దరికి. సో పాప కూడా ఇంకా వీడియో తీసుకుంటే ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంకా చాలా మంచిగా అయితే ఇస్తుంది అనమాట. సో మమ్మీది ఉన్నవి చిన్న చిన్న ఎంటికలు. సో దానికి అయితే మళ్ళీ మళ్ళీ అయితే దువ్వుతుంది, అందుకని చెప్పేసి అయితే నాకైతే నవ్వు వచ్చింది. నేనైతే ఇంకా వీడియో పైన అయితే వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సో నా స్టాండ్ మాత్రం ఎప్పుడు అక్కడనే ఉంటుంది. సో స్టాండ్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్, దానిపైన అయితే ఖర్చుపై అయితే కప్పారు. పాప అయితే మిడిల్ ఉంది, రారామని చెప్పేసి పిలిచిన అనమాట, వస్తలేదు. సో ఇప్పుడు మమ్మీ హెయిర్స్ అయితే పట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సో జుట్టు అయితే వస్తుంది. సో లబ్బర్ అయితే వేసుకోవచ్చు అనమాట, డిస్కో లబ్బర్ ఉంటాయని చెప్తారు చూడు. సో ఆ లబ్బర్ అయితే ఆల్రెడీ ఫస్ట్ వేసుకుంది, తర్వాత అయితే మళ్ళీ అయితే తీసేసింది అనమాట. సో ఏమైందో ఇప్పుడైతే ఇంకా రెడీ అవుతుంది, ఆ ఎంటికలనే ఊకుకి దూవుతుంది. సో అత్తమ్మ వచ్చేసి ఇంకా ఎంటికలు దూకొని ఇంకా పూలు కూడా వేసుకుంది అనమాట. సో వెళ్ళేటప్పుడు అయితే ఇంకా తన సామాన్లు ఏమైనా మర్చిపోతాయని చెప్పేసి ఇంట్లో అయితే వెతుకుతుంది. పాప అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి అయితే ఇంకా పాప అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో. సో పాపకైతే ఇంకా ఇంట్లో రావడం మా మమ్మీ వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట. అందరితో అయితే ఫ్రీగా ఉంటుంది, చాలా క్లోజ్గా ఉంటుంది అనమాట. సో పాపకి ఎందుకు అన్నీ అర్థమైపోతుంది, రోజు రోజు పెద్దగా అయిపోతుంది కదా. సో నేను వచ్చేసి అయితే ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత అయితే ఇంకా నేను కలరే ఉండే అనమాట నా చేతికి. సో ఇంకా మా అత్తమ్మ వచ్చేసి సంచి పట్టుకుంది వెళ్ళిపోవడానికి అని చెప్పేసి, ఇంకా మా మమ్మీ అయితే ఏవేమో వెతుకుతుంది అనమాట. సో ఇవేంటి అవేంటి అని చెప్పేసి. సో మా మమ్మీ అట్లా ఎట్టుకుంది అని చెప్పేసి నాకైతే నవ్వు వచ్చింది, అందుకని చెప్పేసి మా మమ్మీని అయితే అలా అయితే చేశాను అనమాట, కొట్టినట్టయితే చేశాను. సో నేను వీడియో తీసినా అని చెప్పేసి హాయ్ బాయ్ చెప్పమని చెప్పాను అనమాట. సో హాయ్ చెప్తుంది, పాప కూడా హాయ్ చెప్పింది అనమాట. సో హాయ్ ఇద్దరు అయితే చెప్పేశారు. సో ఇప్పుడు హాయ్ చెప్పిన తర్వాత బాయ్ కూడా చెప్పామని చెప్పి ఆ బాయ్ చెప్పేశారు మళ్ళీ. సో మీరు కూడా హాయ్ బాయ్ అయితే చెప్పేసండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసండి అనమాట. సో ఆల్మోస్ట్గా అయితే వీళ్ళైతే రెడీ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అనమాట. సో వచ్చేట మా అత్తమ్మ ఫస్ట్ టైం అనమాట. సో నేను ఈ హైదరాబాద్ రావడానికి అని చెప్పేసి, సో వస్తుండగా నా దగ్గర రావడం ఫస్ట్ టైము. సో పాప అయితే
ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే చూడండి ఫ్రెండ్స్ పాప ఎలా చేస్తుందో. నేనైతే ఇంకా ముందరికి వచ్చేసాను అనమాట. సో వాళ్ళైతే ఇక రెడీ అయ్యేసి వచ్చేసారని చెప్పేసి ఇంకా నా చున్నీ అనమాట అది, ఆ చున్నీని అయితే రెడ్ కలర్ చున్నీ మా మమ్మీ అయితే తీసుకువెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యి ఇంకా ఆ చున్నీని అయితే తీసుకొస్తుంది. నేను వద్దని నేను గుంజుతున్నాను, మా మమ్మీ అయితే నేను ఇయ్యానని చెప్పేసి గుంజుతుంది. సో వాళ్ళ సంచిలో అయితే పెట్టుకుంటారు అనమాట. సర్లే అని చెప్పేసి అయితే నేనైతే లైట్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ నేనైతే వెళ్లకుండా సంచి అయితే ఇంకా గుంజుకుంటా కదా, సో చున్నీ, సో రెడ్ కలర్ చున్నీ అయితే కావాలని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళ సంచిలో పెట్టుకుంటుంటే సరే అని చెప్పేసి అయితే ఇంకా ఊరుకున్నారు అనమాట. సో వాళ్ళ చున్నీ కోసం అని చెప్పి చెప్పండి, నేను గుంజడం మా మమ్మీ గుంజడము. సో చున్నీ అయితే తీసుకెళ్తా అని చెప్తే సరే అని చెప్పినాం. సో మా మమ్మీ అంటేనే ఇంకా పాప అయితే వెళ్ళిపోతుంది అంట. చూడండి ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఎలా చెప్తుంది కెమెరాకి వచ్చేసి. నేనైతే మొత్తానికి అయితే వీడియో పైన వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. సో వాయిస్ అయితే వస్తుంది కానీ మా దాంట్లో అయితే మా మమ్మీ ఇంకా మా అత్త మాట్లాడుతుంది కదా, సో అవేమి అర్థం కాదని చెప్పేసి ఇంకా నేనైతే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడైతే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు, పాప కూడా ఇంకా వాళ్ళు వెంటనే వెళ్ళిపోతుందేమో కిందికి వెళ్ళేసి ఇంకా వాళ్ళకి వదిలిపెట్టేసి పాపకి అయితే కురుకురు ఇంకా చాక్లెట్ ఇప్పించేసి మళ్ళీ అయితే నేనైతే తీసుకొస్తాను అనమాట. సో ఇప్పుడైతే మా మమ్మీ అయితే ఇంకా బొట్టు వెతుకుతుంది అనమాట. సో మా అత్తమ్మ దగ్గర అయితే ఇంకా బొట్టు లేదు, సో అందుకని చెప్పేసి బొట్టు అయితే వెతుకుతుంది. ఇంకా ఆల్మోస్ట్గా అయితే రెడీ అయిపోయారు, వెళ్ళేసారనమాట. ఇంట్లో నుంచి బయటకు అయితే వచ్చేసి అయితే నిలబడ్డారు ఫ్రెండ్స్, సో మా అత్తమ్మ ఇంకా మా మమ్మీ అనమాట. సో ఇప్పుడు పాప కూడా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా వెళ్ళడానికి ఎంత రెడీ అవుతుందనమాట. సో నేనైతే అప్పుడు ఇంకా స్నానం చేద్దాం అనుకున్నాను, ఫ్రెష్ అప్ అయిదాం అనుకున్నాం, కానీ ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట, వీళ్ళకేమో లేట్ అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడైతే పాప అయితే రమ్మని అయితే వస్తలేదు, సో వాళ్ళు వెంటనే వెళ్ళిపోతుంది సరే వెళ్ళిపోమని చెప్పేసి అయితే అన్నాను. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసారనమాట, పాప అయితే ఇంకా పోనీసులే అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళింది. సో మళ్ళేమో నేను చదువుకుంటున్నాను అనమాట. సో అప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా కదా, సో బోడి కొడుతున్నా బొట్టు లేదని చెప్పేసి అయితే చెప్తున్నాను. సో ఆల్మోస్ట్గా అయితే ఇప్పుడైతే మా మమ్మీ ఇంకా పాప అయితే ఇంకా ముద్దులు పెడుతున్నారు అనమాట కెమెరాను చూసుకుంటా. సో ఆల్మోస్ట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ పాప ఎంత హ్యాపీగా ఎంత ఖుషిగా ఉందో. సో ఎందుకంటే జస్ట్ మా మమ్మీ వచ్చింది, అందుకే మా మమ్మీ వస్తే మా మమ్మీనే చూసుకుంటుంది. సో మార్నింగ్ వచ్చేసి అయితే మా పెద్ద మమ్మీ వెళ్ళింది అనమాట. సో నైట్ వచ్చేసి మా అత్తమ్మ మా మమ్మీ అయితే వచ్చేసారు. సో ఆల్మోస్ట్గా అయితే మా అత్తమ్మ అయితే బొట్టు వేసుకుంది, బొట్టు వేసుకొని అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇంకా మెట్లు దిగేసి ఇంకా వెళ్ళిపోతారు, సో చెప్పులు వేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పాప అయితే ఇంకా ఎలా వెళ్ళిపోతుందో, నేనైతే ఇంకా పైన ఉండాలి. సో ఆ పాపకు సంజాయించాలంటే నాకైతే హెడ్ఏక్ అనమాట. సో బాయ్ అయితే చెప్పింది మాత్రం అయితే ఇంకా వెళ్ళిపోతురు అని చెప్పేసి. సో మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏమో అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను అనమాట, స్వీట్ మెమొరీ కోసం అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరైతే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా మమ్మీ మా అత్త అయితే ఇద్దరైతే వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి నేనైతే ఛాయ్ అయితే చేసుకుంటున్నాను. వాళ్ళైతే ఇంకా తిన్నారనమాట. సో తినేసి చూడండి ప్లేట్లయితే ఇంకా ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు తిన్నారు, నేనైతే అప్పుడు తినలేదు. సో ఇప్పుడైతే నాకోసం అని చెప్పేసి ఛాయ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ అనమాట. సో మా మమ్మీ మా అత్తమ్మ అయితే పడుకురు కదా, సో వాళ్ళ మధ్యలో అయితే పాప పడుకుంది, మా ఆయన వస్తున్నాను చెప్పేసి అయితే ఇంకా పాప అయితే లేచి చూస్తుంది అనమాట. సో మా ఆయన అయితే ఇంకా వీడియో తీస్తున్నదని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీడియో తీస్తున్నాను చెప్పేసి ఇప్పుడైతే క్లారిటీకి అయితే అర్థమైపోయింది, అందుకని చెప్పేసి అయితే మా ఆయన అయితే నవ్విండి అనమాట. సో తన మా ఆయన అయితే ఇంకా డ్యూటీ నుంచి వచ్చే వరకు ఇంకా తన సామాన్లన్నీ తీసుకొచ్చే వరకు అయితే చాలా లేట్ అయింది, అందుకని చెప్పేసి మా మమ్మీ మా అత్తమ్మ అయితే ఇద్దరైతే పడుకురు. పాప అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో, అందుకని చెప్పేసి అయితే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. సో వాళ్ళ డాడీ రాగానే ఎత్తుకోవాలని చెప్పేసి పాప ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా నడుచుకుంటూ అయితే వస్తుందేమో. మా ఆయన రాగానే అయితే స్వీటే తింటాడు అనమాట, స్వీట్లో ఏమైనా ఉంటేనే తింటాడు. సో మా మమ్మీని ఎట్లా ముద్దు పెడుతుందో చూడండి ఫ్రెండ్స్ పాప వచ్చేసి. ఇంకా వాళ్ళ డాడీ వచ్చిందని చెప్పేసి ఇంకా మా మమ్మీ అయితే ఇంకా అక్కడైతే చూస్తుండి. సో వచ్చిందని చెప్పేసి మా మమ్మీని అయితే అసలు పడుకొనిస్తలేదనమాట పాప. సో ఈ వీడియో వచ్చేసి ఇవాళ్ళు కాదు, సో వాళ్ళు వచ్చిన రాత్రి అనమాట. ఇవాళ ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో నా వాయిస్ కూడా ఇంకా ఇవాళ చేసేస్తున్నాను అనమాట, నైట్ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకా బెడ్రూమ్లో వచ్చేసారు కదా. సో పాప వచ్చేసి హాల్ అయితే ఎలా చూస్తుంది చూడండి ఫ్రెండ్స్. సో పాపకైతే మా ఆయన వాళ్ళ డాడీ అంటే అంత ఇష్టం అనమాట. సో ఇంకా మా ఆయనకైతే పాప అయితే చూస్తుంది వాళ్ళ డాడీకి అయితే. సో చూడండి ఫ్రెండ్స్ నడుచుకుంటే ఎలా వచ్చేసిందో, ఎత్తుకుంటలేరని చెప్పేసి మెల్లమెల్లగా అయితే వస్తుంది. సో మా ఆయన అయితే ఇంకా రాగానే అయితే ఇంకా తన డబ్బులు ఉన్నాయి కదా. సో పాప అయితే ఇంకా మొత్తం అయితే డబ్బులు తీసుకుంటుంది, మొత్తం చినిపిస్తుంది అది చేసేది కదా, అందుకని చెప్పేసి ఏమే ఎన్ని పైసలు ఉన్నాయని చెప్పేసి ఇంకా పక్కకి అయితే పెట్టేస్తుండ అనమాట. సో ఇంకా ఎన్ని ఏంటని చూస్తుండు. సో మా ఆయన వచ్చేసి ఇంకా ఏం చేసి పక్కకు పెట్టిన తర్వాత అయితే పాపని అయితే ఇంకా ఎత్తుకుంటాడేమో. సో చూడండి ఫ్రెండ్స్ పాప ఇలా చూస్తుందో ఎత్తుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్గా నేను ఎత్తుకున్నాను చెప్పేసి హ్యాపీగా ఎలా ఫీల్ అవుతుందో చూడండి. సో నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట. సో రాగానే పాపకైతే ఎత్తుకోవాలి, లేకుంటేనేమో ఫేస్ అయితే డల్గా పెట్టుకుంటుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళ ఇద్దరు డ్యాన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మీరే కంపల్సరీ కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఫేస్ అయితే నవ్విందనమాట. సో నేను వీడియో తీసినానని చెప్పేసి పాపకైతే తెలిసింది, అందుకని హాయ్ బాయ్ అనుకుంటే చెప్తుంది అనమాట. సో ఆల్మోస్ట్గా అయితే
ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంకా పాపకైతే ఎత్తుకొని ముద్దు పెట్టాడనమాట. అప్పటికే మా పాప అయితే ఖుషి అయిపోయింది. సో బెడ్ మీద అయితే కూర్చుంటారు వాళ్ళు. సో ఇయర్ ఫోన్కి అయితే మా పాప అయితే ఇయర్ ఫోన్ అయితే కావాలంటుంది. సో ఎందుకు ఫో డాక్టర్ అని చెప్పేసి ఇంకా మా ఆయన ఇయర్ ఫోన్ తీసుకొని తన మెల్ల అయితే వేశారనమాట, నువ్వు డాక్టర్ అని చెప్పేసి. సో మా ఆయన ఎందుకో డాక్టర్ చెప్పామంటారు. సో వాళ్ళ కూతురు లాష అనమాట. సో ఇప్పుడైతే ఇలా అయితే చెప్తుంది. సో పెద్దగా ఎట్టప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము కదా ఎప్పుడు ఎలా ఉంటుందో. సో ఇప్పటికి మాత్రం మా ఆయన ఆశ మాత్రం డాక్టర్ అనమాట. సో నాకైతే డ్యాన్స్ అనమాట. సో డ్యాన్స్ అది ఉండాలని నాకు, మా ఆయనకు మాత్రం జాబ్ చెప్పియాలని. సో ఎలా అవుద్దో ఇద్దరిలో చూడాలి. సో పెద్ద అయ్యేటప్పుడు. సో ఇప్పటికి మాత్రం ఇలా అనమాట. సో ఇప్పుడైతే మా ఆయన చూడండి ఫ్రెండ్స్, స్వీట్ అయితే రాగానే అయితే తినేసాడు, మళ్ళీ అయితే ఇంకా స్వీట్ అయితే తింటుండ అనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే ముందుకు వస్తాను. మీరైతే వీడియో మాత్రం ఎప్పుడు స్కిప్ చేయకుండా అయితే చూసండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.